ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య మంచి ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. డిసెంబర్ ఆరో తేదీ నాడు అమృత మహాపాష్పహోమం జరుగుతోంది. దాని వివరాలు తీసుకొని అందులో పాల్గొనండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధించిన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, వీటిల్లో పురోగతి మనస్సంతోషానికి కారణమవుతాయి. వీటిల్లో ఉన్నటువంటి అవకతవకలే మానసికమైన వేదనకు కూడా తయారవుతాయి. ఇది కొంతమందికి, అందరికీ కాదు. ఈ పరమపవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి యజ్ఞభస్మంతోటి, విభూతితోటి అభిషేకం చేయండి. చెరుకు రసంతోటి, గంగాజలాలతో కూడా అభిషేకం చేయండి. యజ్ఞభస్మంతో అభిషేకం చేసి ఆ యజ్ఞభస్మాన్ని నుదుటిన ధరిస్తే ఫలితం ఏమిటి? యజ్ఞం చేసిన ఫలితం సంప్రాప్తిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయితే. కోటి జన్మలందు మానవుడు చేసుకున్న పుణ్యఫలం వల్ల శివభక్తి ఏర్పడుతోంది అని చెప్పని రుద్రాధ్యాయం చెప్తోంది. కనుక శివుడి మీద చిత్తం నిలవటం అనేది మామూలు విషయం కాదు. అలా నిలబెట్టగలిగిన వాడికి ఈ ప్రపంచంలో దక్కనటువంటి సంపద అంటూ ఏమీ లేదు. మానసికమైనటువంటి బలంతో నూతనమైన వ్యాపారాలు ప్రారంభిస్తారు, వాటిలో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు అఖండమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు. కుటుంబానికి అండగా ఉంటారు. సుమంగళి పసుపు జలాలతోటి పార్వతీ పరమేశ్వరుల్ని అభిషేకింపజేయండి. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు పోతాయి. సాయంత్రం పూట ఈ కార్తీక మాసంలో తులసికోట దగ్గర, లేకపోతే ఉసిరి చెట్టు దగ్గర, లక్ష్మీ ప్రమిదల్లో ఊర్ణమ శివాయ వత్తులతో, అష్టములుగా తైలతో కార్తీక దీపారాధన చేయండి. అఖండమైన మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.